My dear friends, welcome to Udyoga Sadhana channel. ఈ రోజు మనం ఈ వీడియోలో లోహ సంగ్రహణ శాస్త్రానికి సంబంధించి ధాతువు నుంచి లోహాన్ని సంగ్రహించేటువంటి మూడు దశలను గురించి తెలుసుకుందాం. ఇదివరకే మనం లోహ సంగ్రహణ శాస్త్రం గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో మూలకాలు అంటే ఏమిటి, ధాతువులు అంటే ఏమిటి, ధాతువులకు సంబంధించినటువంటి వివిధ లోహాల ఫార్ములాలను ఏ విధంగా ఈజీగా ట్రిక్స్ ద్వారా గుర్తుంచుకోవాలి అనేటువంటి అంశాలను గురించి మనం వివరించడం జరిగింది. ఆ వీడియోను కూడా చూడండి. ఆ వీడియోను చూసిన తర్వాత ఈ వీడియోను చూస్తే బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే ధాతువు నుంచి లోహాన్ని సంగ్రహించేటువంటి మూడు దశలను గురించి తెలుసుకుంటున్నాం. మొట్టమొదటి చూడండి, ముడి ఖనిజ సాంద్రీకరణ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్స్. రెండవది ముడి లోహ నిష్కర్షణ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్. మూడవది లోహాన్ని శుద్ధి చేయడం రిఫైనింగ్ ఆర్ ప్యూరిఫికేషన్. ఇక్కడ చూడండి, మొట్టమొదటిది ముడి ఖనిజ సాంద్రీకరణ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్స్. ముడి ఖనిజ సాంద్రీకరణ అంటే ఏంటి, ఇక్కడ ఖనిజములో ఇతర పదార్థాలు ఉన్నాయి, రాళ్ళు, దుమ్ము, ధూళి, అదేవిధంగా తేలికైన పదార్థాలు, బలమైనటువంటి పదార్థాలు, అయస్కాంత పదార్థాలు, అనయస్కాంత పదార్థాలు, రకరకాలైనటువంటి వ్యర్థ పదార్థాలు ఉన్నాయి. ఈ రకరకాలైనటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ తొలగించి ఈ ఖనిజాన్ని సాంద్రీకరణ చేయడాన్ని ఏమంటున్నామంటే ముడి ఖనిజ సాంద్రీకరణ, ఖనిజ సాంద్రీకరణ అంటున్నాం. ఖనిజ సాంద్రీకరణ అంటే ఏంటి, ఖనిజ భాగాన్ని పెంపొందించడం అంటే ఖనిజేతర భాగాలను తొలగించి, ఖనిజేతర భాగాలను తొలగించి. ఖనిజేతర భాగాలు అంటే ఏంటి, ఖనిజం కానటువంటి భాగాలు, రాళ్ళు, రప్పలు, వ్యర్థ పదార్థాలు, దుమ్ము, ధూళి, అదేవిధంగా తేలికైన పదార్థాలు, అయస్కాంత పదార్థాలు, అనయస్కాంత పదార్థాలు, రకరకాలైనటువంటి వ్యర్థ పదార్థాలు, వీటినన్నిటిని తొలగించి ఖనిజాన్ని ఎక్కువ చేయడాన్ని అంటే ఖనిజ పదార్థాన్ని ఎక్కువ చేయడాన్ని ఏమంటున్నామంటే ముడి ఖనిజ సాంద్రీకరణ, ముడి ఖనిజ సాంద్రీకరణ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్స్ అని అంటున్నాము. తరువాత ముడి లోహ నిష్కర్షణ, రకరకాలైనటువంటి పద్ధతులను ఉపయోగించి ముడి లోహాన్ని సేకరణం చేయడము, తర్వాత ఆక్సీకరణ పద్ధతుల ద్వారా ముడి లోహ నిష్కర్షణ చేస్తారు. ముడి లోహ నిష్కర్షణ తర్వాత తక్కువగా మలినాలు ఉన్నటువంటి లోహం అనేది మనకు లభ్యమవుతుంది. తక్కువ మలినాలు ఉన్నటువంటి ఈ లోహాన్ని శుద్ధి చేయడం ద్వారా రిఫైనింగ్ ఆర్ ప్యూరిఫికేషన్ అనేటువంటి పద్ధతి ద్వారా శుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి లోహాన్ని మనం పొందవచ్చు. ముడి ఖనిజ సాంద్రీకరణలో నాలుగు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అవేంటంటే చేతితో ఏరివేయడం, నీటితో కడగడము, ప్లవన ప్రక్రియ, అయస్కాంత వేర్పాటు. ఈ విధంగా నాలుగు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ముడి ఖనిజ సాంద్రీకరణలో మొట్టమొదటిది ఏంటి, చేతితో ఏరివేయడం. దీన్ని హ్యాండ్ పికింగ్ అని అంటాము. రెండవది ఏంటి, నీటితో కడగడం. వాషింగ్. మూడవది ప్లవన ప్రక్రియ, ఫ్రాత్ ఫ్లోటేషన్. నాలుగవది అయస్కాంత వేర్పాటు, అయస్కాంత వేర్పాటు, మ్యాగ్నెటిక్ సెపరేషన్. ఇక్కడ మొట్టమొదటి చూడండి, చేతితో ఏరివేయడం. చేతితో ఏ విధంగా ఏరివేస్తారు అంటే రంగును బట్టి, ఆకారాన్ని బట్టి. అంటే ఖనిజంలో ఉన్నటువంటి, ముడి ఖనిజంలో ఉన్నటువంటి కొన్ని మలినాలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, అదేవిధంగా రాళ్లకు సంబంధించినటువంటి ఇతర భాగాలు ఉంటాయి, అదేవిధంగా స్ఫటికమా అస్ఫటికమా, మెత్తగా ఉందా గట్టిగా ఉందా, రంగును బట్టి, ఆకారాన్ని బట్టి, మెత్తగా ఉందా గట్టిగా ఉందా అనేటువంటి అంశాలను బట్టి ముడి ఖనిజంలో ఉన్నటువంటి ఖనిజేతర పదార్థాలను చేతితో ఏరివేయడాన్ని ఏమంటున్నామంటే హ్యాండ్ పికింగ్, హ్యాండ్ పికింగ్ అంటున్నాం. దీన్నే చేతితో ఏరివేయడం అనేటువంటి పద్ధతిని ఉపయోగిస్తున్నాం. ఈ చేతితో ఏరివేయడం అనేటువంటి పద్ధతిలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి భాగాలను వేరు చేసి, తక్కువ కాన్సన్ట్రేషన్ అంటే తక్కువ మోతాదులో ఖనిజం ఉన్నటువంటి రాళ్లను, ఇతర మలినాలను రంగును బట్టి, అదేవిధంగా స్ఫటికమా అస్ఫటికమా అనేటువంటి దాన్ని బట్టి, మెత్తగా ఉందా గట్టిగా ఉందా అనేటువంటి అంశాలను బట్టి చేతితో ఏరివేస్తాము. దీన్నే హ్యాండ్ పికింగ్ అని అంటాము. రెండవ చూడండి, నీటితో కడగడం, వాషింగ్ అంటున్నాము. నీటితో కడగాలి అంటే, వాషింగ్ చేయాలి అంటే
ముడి ఖనిజ పదార్థాన్ని మొట్టమొదట ఏం చేయాలంటే మెత్తటి పొడిగా మెత్తటి చూర్ణంగా చేయాలి. మొట్టమొదట ఏం చేయాలి, ముడి ఖనిజాన్ని, ఈ ముడి ఖనిజం ఉంది దీన్ని ఏం చేయాలి, మెత్తటి పొడిగా చేయాలి. మెత్తటి పొడి కానీ చూర్ణంగా కానీ చేయాలి. చూర్ణంగా చేసిన తర్వాత ఈ మెత్తటి పొడిని లేదా ఈ చూర్ణాన్ని ఏం చేస్తామంటే ఏటవాలుగా ఉన్నటువంటి ఒక తల మీద వేస్తారు. ఏటవాలుగా ఉన్నటువంటి తల మీద వేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఏటవాలు తల మీద ఈ మెత్తటి చూర్ణాన్ని వేస్తారు. మెత్తటి చూర్ణాన్ని వేసి పైనుంచి నీటి ప్రవాహాన్ని పంపిస్తారు. ఇక్కడ నుంచి నీటి ప్రవాహం, ఈ నీటి ప్రవాహం దాటికి ఏమవుతుంది అంటే ఇక్కడ చూర్ణంలో ఉన్నటువంటి తేలికగా ఉన్నటువంటి మలినాలు, తేలికగా ఉన్నటువంటి ఈ ఖనిజంలో ఉన్నటువంటి మలినాలు ఈ విధంగా కిందికి వస్తాయి. తేలికగా ఉన్నటువంటి ఖనిజ మలినాలు, ఖనిజ మలినాలు ఎక్కడికి వస్తాయి, కిందికి వస్తాయి. ఈ విధంగా నీటి ప్రవాహం ద్వారా చూర్ణాన్ని మెత్తటి పొడిని ఏం చేస్తున్నాము, ఇక్కడ పెడుతూ ఉన్నాం. ఇక్కడ పెట్టి నీటి ప్రవాహం ద్వారా నెమ్మదిగా నీటి ప్రవాహానికి పంపించినట్టయితే ఈ నీటి ప్రవాహం ద్వారా తేలికగా ఉన్నటువంటి మలినాలు కిందికి వచ్చేస్తాయి. ఇక్కడ బరువుగా ఉన్నటువంటి లోహపు ముడి లోహము, బరువుగా ఉన్నటువంటి ముడి లోహం అనేది ఇక్కడ మిగులుతుంది. ఈ విధంగా ఇక్కడ ఖనిజాన్ని సాంద్రీకరిస్తారు. నెక్స్ట్ ప్లవన ప్రక్రియ. ప్లవన అంటే ఏంటి, తేలుట అని అర్థం. ప్లవన అనేటువంటి పదానికి అర్థం ఏంటి, తేలుట. దీన్నే ఫ్లోటింగ్ అని అంటాము. ప్లవన అనేటువంటి పదానికి అర్థం ఏంటి, తేలుట. దీన్నే ఫ్లోటింగ్ అని అంటాము. ఏది తేలుతుంది అంటే ముడి ఖనిజానికి సంబంధించినటువంటి పదార్థము నురగ రూపంలో తేలుతుంది. ఎందుకు ఆ విధంగా నురగ రూపంలో తేలుతుంది అంటే ఒక పైపు ద్వారా గాలిని పంపిస్తాం. గాలిని పంపించి ఇక్కడ ముడి ఖనిజానికి సంబంధించినటువంటి చూర్ణం కలిపినటువంటి ద్రావణంలో గాలి బుడగలను కలిపిస్తాం. గాలి బుడగలు నురగను ఏర్పరుస్తాయి. ఈ నురగ ద్వారా ఏమవుతుంది అంటే ముడి ఖనిజానికి సంబంధించినటువంటి పదార్థం నీటిపైన తేలుతుంది. ఈ విధంగా తేలుతుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాము, ప్లవన ప్రక్రియ. తేలుతుంది, ఫ్లోటింగ్. ప్లవన అంటే తేలుట కదా, ఫ్లోటింగ్ అంటాం. కాబట్టి ఇక్కడ నురగ తేలుతుంది, ముడి ఖనిజానికి సంబంధించినటువంటి నురగ తేలుతుంది కాబట్టి దీన్ని ప్లవన ప్రక్రియ అని అంటున్నాము. ఏదైనా సరే ఒక నీటి తొట్టెను తీసుకోవాలి. నీటి తొట్టెను తీసుకొని ఇక్కడ ఖనిజానికి సంబంధించినటువంటి చూర్ణ ద్రావణాన్ని తయారు చేయాలి. ఖనిజానికి సంబంధించినటువంటి చూర్ణ ద్రావణం ఇక్కడ ఏం చేయాలంటే ఒక పైపు ద్వారా గాలిని ఈ విధంగా లోపలికి పంపిస్తాము. ఈ పైపుకు ఇంకొక పైపుకు ఈ విధంగా అడ్డంగా ఉన్నటువంటి పైపు అమర్చబడి ఉంటుంది. ఈ పైపులో ఏం చేస్తారంటే చిన్న చిన్న రంధ్రాల ద్వారా గాలిని ఎక్కువ పీడనంతో ఇక్కడ లోపలికి పంపిస్తారు. ఎక్కువ పీడనంతో ఈ విధంగా గాలిని లోపలికి పంపిస్తారు. ఈ విధంగా ఎక్కువ పీడనంతో గాలిని లోపలికి పంపించడం వల్ల ఇక్కడ బుడగలు ఏర్పడతాయి. బుడగలు ఏర్పడి, గాలి బుడగలు ఏర్పడి నురగ రూపంలో ఇక్కడ ముడి ఖనిజానికి సంబంధించినటువంటి ధాతువు తేలుతుంది. ముడి ఖనిజానికి సంబంధించినటువంటి ధాతువు ఈ విధంగా పైన తేలుతుంది కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే ప్లవన ప్రక్రియ. తేలుతుంది కాబట్టి దీన్ని ప్లవన ప్రక్రియ అంటాం. ఇది ముడి ఖనిజానికి సంబంధించినటువంటి నురగ. ముడి ఖనిజానికి సంబంధించినటువంటి నురగను తేలికగా వేరు చేసి, ఇది తేలికగా ఉంటుంది కాబట్టి పైన తేలింది, తేలికగా ఉంది కాబట్టి పైన తేలింది కాబట్టి ఈ నురగను బయటికి వేరు చేసి దీన్ని మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్లోకి తీసుకొని వెళ్తారు. ఈ విధంగా సల్ఫైడ్ ధాతువును వేరు చేస్తూ ఉంటారు. ప్లవన ప్రక్రియలో వేరు చేసేటువంటి ముఖ్యమైనటువంటి ధాతువు ఏంటి అంటే సల్ఫైడ్ ధాతువు. బాగా గుర్తుపెట్టుకోండి, సల్ఫైడ్ ధాతువులను ఎక్కువగా ఈ ప్లవన ప్రక్రియ ద్వారా వేరు చేస్తూ ఉంటారు. ఈ సల్ఫైడ్ ధాతువులు నురగనిస్తాయి, సల్ఫైడ్ ధాతువులు నురగనిస్తాయి. గాలిని పంపించినప్పుడు ఈ చూర్ణ ద్రావణంలోకి గాలిని ఈ విధంగా పంపించినప్పుడు నురగనిస్తాయి. కాబట్టి సల్ఫైడ్ ధాతువులను ప్లవన ప్రక్రియ ద్వారా సాంద్రీకరణ చేస్తూ ఉంటారు.
నెక్స్ట్ అయస్కాంత వేర్పాటు, మ్యాగ్నెటిక్ సపరేషన్. అయస్కాంత వేర్పాటు అంటే ఏంటి? ముడి లోహపు ఖనిజంలో అయస్కాంత పదార్థము, అనయస్కాంత పదార్థము ఈ రెండు కలిసి ఉన్నప్పుడు మనం అయస్కాంత పదార్థాన్ని అనయస్కాంత పదార్థంతో వేరు చేయవచ్చు. ఈ పద్ధతిని ఏమంటున్నామంటే అయస్కాంత వేర్పాటు అని అంటున్నాం. ఈ పద్ధతిలో మనం ఏం చేస్తామంటే రెండు చక్రాల పైన తిరుగుతూ ఉన్నటువంటి ఒక బెల్ట్ ఉంటుంది. ఇది ఒక చక్రం అనుకోండి. అదేవిధంగా ఇంకొక చక్రం ఈ విధంగా ఉంది. రెండు చక్రాల పైన ఒక అయస్కాంత బెల్ట్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అయస్కాంత బెల్ట్ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ అయస్కాంత బెల్ట్ మీద ఒక గరాటు సహాయంతో ఖనిజం యొక్క చూర్ణాన్ని ఇక్కడ పోస్తారు. ఒక గరాటు, ఇది గరాటు. ఈ గరాటు ద్వారా ఖనిజం యొక్క చూర్ణాన్ని ఇక్కడ పోస్తారు. ఖనిజం యొక్క చూర్ణాన్ని ఈ విధంగా పోయడం వల్ల ఏం జరుగుతుంది? ఇది బెల్ట్ ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ అయస్కాంత పదార్థం బెల్ట్కు దగ్గరలో అయస్కాంత పదార్థం పడుతుంది. ఇక్కడ దూరంగా అనయస్కాంత పదార్థం అనేది పడుతుంది. ఇక్కడ అయస్కాంత పదార్థం పడుతుంది ఎందుకంటే దగ్గరగా ఎందుకు పడుతుంది అంటే ఇది ఆకర్షించబడి బెల్ట్ ద్వారా బెల్ట్ వెంబడి ఈ విధంగా వచ్చి ఈ విధంగా కిందికి పడుతుంది. ఇది అయస్కాంత పదార్థము. ఇక్కడ దూరంగా పడేదేంటి? అనయస్కాంత పదార్థము. ఇది ఆకర్షించబడదు కాబట్టి ఇక్కడ బెల్ట్ నుంచి దూరంగా వెళ్ళి పడిపోతుంది. ఇది బెల్ట్కు ఆకర్షించబడి ఈ విధంగా వస్తుంది కాబట్టి ఇది దగ్గరగా పడుతుంది. దీన్ని అయస్కాంత పదార్థం అంటాము, దీన్ని అనయస్కాంత పదార్థం అంటున్నాం. ఈ విధంగా అయస్కాంత వేర్పాటు, మ్యాగ్నెటిక్ సపరేషన్ అనేటువంటి పద్ధతిలో అయస్కాంత పదార్థాన్ని అనయస్కాంత పదార్థాన్ని వేరు చేస్తూ ఉన్నాము. ఈ విధంగా వేరు చేసేటువంటి పదార్థాలు ముఖ్యమైనటువంటివి ఏంటి అంటే టిన్ స్టోన్ నుండి వోల్ఫ్రమైట్ను వేరు చేస్తున్నాం. టిన్ స్టోన్ నుంచి దేన్ని తయారు చేస్తున్నాం? వోల్ఫ్రమైట్ అనేటువంటి దాన్ని వేరు చేస్తున్నాము. FeWO3 దీన్ని వోల్ఫ్రమైట్ అంటున్నాం. టిన్ స్టోన్ నుంచి వోల్ఫ్రమైట్ను వేరు చేసేదానికోసం ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నాము అంటే అయస్కాంత వేర్పాటు పద్ధతిని ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా మోనోజైట్ నుండి థోరియం, మోనోజైట్ నుంచి థోరియంను వేరు చేసేదానికి కూడా ఈ అయస్కాంత వేర్పాటు పద్ధతిని ఉపయోగిస్తున్నాము. ఇక్కడ టిన్ స్టోన్, వోల్ఫ్రమైట్ ఈ రెండింటిని తీసుకున్నప్పుడు ఈ వోల్ఫ్రమైట్కు అయస్కాంత స్వభావం ఉంది. వోల్ఫ్రమైట్లో ఇనుము ఉంది కదా, ఫెర్రస్, FeWO3 వోల్ఫ్రమైట్ అంటున్నాము. ఇక్కడ టిన్ స్టోన్ నుంచి వోల్ఫ్రమైట్ను వేరు చేసేటువంటి పద్ధతి ఏంటి? అయస్కాంత వేర్పాటు పద్ధతి. ఎందుకు? ఇక్కడ అయస్కాంత స్వభావం కలిగినటువంటి ఒక పదార్థం ఉంది, అయస్కాంత స్వభావం లేనటువంటి ఇంకొక పదార్థం ఉంది. అయస్కాంత పదార్థాన్ని అనయస్కాంత పదార్థంతో వేరు చేసేదానికోసం మనము అయస్కాంత వేర్పాటు పద్ధతిని ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా మోనజైట్ నుంచి థోరియంను వేరు చేసేదానికోసము అయస్కాంత వేర్పాటు పద్ధతిని ఉపయోగిస్తున్నాము. ఎందుకంటే ఈ థోరియంకు కొద్దిగా ఏముంది, పారా అయస్కాంత పదార్థ లక్షణాలు ఉన్నాయి. పారా అయస్కాంత పదార్థ లక్షణాలు థోరియంకు ఉన్నాయి కాబట్టి మోనజైట్ నుంచి మనం థోరియంను అయస్కాంత వేర్పాటు పద్ధతి ద్వారా మనం వేరు చేయవచ్చు. ఈ విధంగా ముడి ఖనిజ సాంద్రీకరణలో 4 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. చేతితో ఏరివేయడం, నీటితో కడగడం, ప్లవన ప్రక్రియ, అయస్కాంత వేర్పాటు అనేటువంటి ప్రక్రియలు ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు లోహ సంగ్రహణలో 2వ దశ అయినటువంటి ముడి లోహ నిష్కర్షణ, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ ఫ్రమ్ ఓర్ అనేటువంటి దశను గురించి తెలుసుకుందాం. ఏదైనా సరే ఒక లోహము భూమిలో ముడి ఖనిజం రూపంలో లభిస్తుంది. ఈ ముడి ఖనిజాన్ని సాంద్రీకరిస్తారు. సాంద్రీకరణ చేసిన తర్వాత చేసేటువంటి 2వ దశ ఏంటి? ముడి లోహ నిష్కర్షణ. ఈ ముడి లోహ నిష్కర్షణలో ముడి లోహాన్ని ఏం చేస్తారంటే క్షయకరణకు గురి చేస్తారు. క్షయకరణకు గురి చేయడం వల్ల లోహపు ఆక్సైడ్లు వస్తాయి. ఈ లోహపు ఆక్సైడ్లను తిరిగి క్షయకరణ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే తక్కువ మలినాలు ఉన్నటువంటి లోహాలను మనం పొందవచ్చు. ఈ తక్కువ మలినాలు ఉన్నటువంటి లోహాలను శుద్ధి చేసి శుద్ధమైన స్వచ్ఛమైనటువంటి లోహాలను పొందుతాం. ఈ విధంగా లోహ సంగ్రహణ ప్రక్రియలో క్షయకరణ ప్రక్రియలు జరపాలి అంటే మనము లోహాలకు సంబంధించినటువంటి చర్యాశీలత మీద అవగాహన కలిగి ఉండాలి. చర్యాశీలత, లోహాలకు సంబంధించినటువంటి చర్యాశీలత మీద అవగాహన కలిగి ఉండాలి. మనకు తెలిసినటువంటి కొన్ని లోహాలకు సంబంధించినటువంటి చర్యాశీలత మీద మనకు అవగాహన ఉంటే గనక
ఆ లోహాలను ఆరోహణ క్రమంలో అమర్చినట్టయితే దాన్ని ఏమంటామంటే చర్యాశీలత శ్రేణి అంటాం. చర్యాశీలత శ్రేణి, చర్యాశీలత శ్రేణి ఆధారంగా క్షయకరణ చర్యలను మనం జరపవచ్చు. ఈ క్షయకరణ చర్యల ఆధారంగా లోహ సంగ్రహణను చేసేటువంటి పద్ధతులు ఈజీగా మనకు అర్థమవుతాయి. కాబట్టి చర్యాశీలత శ్రేణి ఆధారంగా, చర్యాశీలత శ్రేణి అంటే ఏంటి, లోహాలను వాటి యొక్క చర్యాశీలత ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చినట్టయితే దాన్ని చర్యాశీలత శ్రేణి అంటున్నాం. ఇక్కడ చర్యాశీలత శ్రేణిలో మూడు రకాలైనటువంటి లోహాలు ఉన్నాయి. అధిక చర్యాశీలత కలిగినటువంటి లోహాలు, మధ్యస్థ చర్యాశీలత కలిగినటువంటి లోహాలు, అదేవిధంగా అత్యల్ప చర్యాశీలత కలిగినటువంటి లోహాలు. ఇక్కడ అధిక చర్యాశీలత కలిగినటువంటి లోహాలు ఏవంటే కనకమాల్ అని చెప్పాం, కోడం. కనకమాల్ అంటే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. అదేవిధంగా మధ్యస్థ చర్యాశీలత కలిగినటువంటి లోహాలు ఉన్నాయి. మధ్యస్థ చర్యాశీలత జంక్షన్ ఫే పీసీ అని చెప్పాం, జింక్. ఫే అంటే ఫెర్రస్, ఇనుము. పీ అంటే లెడ్, సి అంటే కాపర్. అదేవిధంగా అత్యల్ప చర్యాశీలత కలిగినటువంటి లోహాలు, అత్యల్ప చర్యాశీలత కలిగినటువంటి లోహాలు హాప, హెచ్జి, సిల్వర్. పి అంటే ప్లాటినం, ఏ అంటే బంగారు, ఏయు. ఈ విధంగా అధిక చర్యాశీలత కలిగినటువంటి లోహాలు ఏమేమి ఉన్నాయి చూడండి, పొటాషియం నుంచి అల్యూమినియం వరకు ఉన్నాయి. మధ్యస్థ చర్యాశీలత కలిగినటువంటి లోహాలు జింకు నుంచి కాపర్ వరకు ఉన్నాయి. అదేవిధంగా అత్యల్ప చర్యాశీలత కలిగినటువంటి లోహాలు పాదరసం నుండి బంగారం వరకు ఉన్నాయి. ఇక్కడ ఏ విధంగా అత్యధిక చర్యాశీలత కలిగినటువంటి లోహం నుంచి అత్యల్ప చర్యాశీలత కలిగినటువంటి లోహం వరకు వివిధ పదార్థాలతో ఏ విధంగా చర్య పొందుతాయి అంటే, మొట్టమొదట మనము ఆక్సిజన్తో చర్య, ఆక్సిజన్తో మండించేటువంటి చర్యను చూస్తాం. అదేవిధంగా చల్లని నీటితో, నీటి ఆవిరితో, అదేవిధంగా బలమైనటువంటి సజల ఆమ్లంతో, అదేవిధంగా క్లోరిన్తో చర్యలు చేస్తాము. ఈ విధంగా చర్యలు చేసినప్పుడు ఏ విధంగా ఇవి చర్యాశీలతను ప్రదర్శిస్తాయి అనేటువంటి అంశం మీద మనకు అవగాహన కలిగి ఉండాలి. ఇక్కడ ఆక్సిజన్తో మండించేటువంటి చర్యలో చూసినట్టయితే ఇక్కడ పొటాషియం, సోడియం ఉన్నాయి కదా, ఇవి ఆక్సిజన్తో బాగా మండి ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. K2O, NA2O, ఈ విధంగా ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. అత్యధిక ఆక్సిజన్ ఇచ్చినట్టయితే ఇవి పెరాక్సైడ్లను ఏర్పరుస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, పెరాక్సైడ్లను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ చూడండి, కాల్షియం నుంచి ఫెర్రస్ వరకు, కాల్షియం నుండి ఫెర్రస్ వరకు ఏం చేస్తాయి, ఇవి కూడా ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. ఆక్సిజన్ సమక్షంలో మండి ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. ఏ విధంగా అంటే కాల్షియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, Al2O3 అల్యూమినియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్, తర్వాత Fe2O3 ఫెర్రస్ ఆక్సైడ్, ఈ విధంగా ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ చూడండి, లెడ్డు కాపరు పాదరసం ఇవి ఏం చేస్తాయంటే ఆక్సిజన్ సమక్షంలో మండవు. అయితే వీటి యొక్క లోహపు పై పొరల్లో ఆక్సైడ్ పొరలను ఏర్పరుస్తాయి. ఇక్కడ చూడండి, సిల్వర్, ప్లాటినం, బంగారు, ఈ మూడు మండవు, అదేవిధంగా పై పొరల్లో ఆక్సైడ్ పొరలను కూడా ఏర్పరచవు. లోహపు పై పొరల్లో ఆక్సైడ్ పొరలను ఏర్పరచవు, మండవు. ఆక్సైడ్ పొరలను ఏర్పరచవు. ఇవి బాగా మండుతాయి, పొటాషియం, సోడియం అనేవి బాగా మండుతాయి. ఇవి ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. ఎక్కువ ఆక్సిజన్ సమక్షంలో పెరాక్సైడ్లను ఏర్పరుస్తాయి. ఇవి కూడా మండుతాయి, కాల్షియం నుండి ఫెర్రస్ వరకు ఇవి కూడా మండుతాయి. అయితే చర్యాశీలత అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది, ఇక్కడ నెమ్మదిగా ఉంటుంది. ఇవి కూడా ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. ఇవి మండవు కానీ పై పొరల్లో ఆక్సైడ్ పొరలను ఏర్పరుస్తాయి. లోహం యొక్క పై భాగంలో ఆక్సైడ్ పొరలను ఏర్పరుస్తాయి. ఇవి మండవు, ఆక్సైడ్ పొరలను కూడా ఏర్పరచవు.
నెక్స్ట్ చల్లని నీటితో చర్య. చల్లని నీటితో కొన్ని లోహాలు చర్య పొంది హైడ్రోజన్ స్థానభ్రంశం చెందిస్తాయి. ఇక్కడ పొటాషియం నుంచి మెగ్నీషియం వరకు, పొటాషియం నుంచి మెగ్నీషియం వరకు ఉన్నటువంటి ఈ లోహాలు చల్లని నీటితో చర్య పొందుతాయి. చల్లని నీటితో చర్య పొంది హైడ్రోజన్ వాయువును స్థానభ్రంశం చెందిస్తాయి. ఈ లోహాలు ఇక్కడ నుంచి బంగారం వరకు ఉన్నటువంటి ఈ లోహాలు చల్లని నీటితో చర్య పొందవు, హైడ్రోజన్ స్థానభ్రంశం చెందించవు. చల్లని నీటితో చర్య పొంది హైడ్రోజన్ స్థానభ్రంశం చెందించేటువంటి లోహాలు ఏవి? పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం. మిగతా లోహాలన్నీ చల్లని నీటితో చర్య పొందవు, హైడ్రోజన్ స్థానభ్రంశం చెందించవు. నెక్స్ట్ చూడండి, నీటి ఆవిరితో చర్య. నీటి ఆవిరితో చర్య పొంది ఇవి కొన్ని లోహాలు ఏం చేస్తాయంటే హైడ్రోజన్ స్థానభ్రంశం చెందిస్తాయి. ఫెర్రస్ వరకు ఉన్నటువంటి లోహాలు నీటి ఆవిరితో చర్య పొందుతాయి. నీటి ఆవిరితో చర్య పొంది హైడ్రోజన్ వాయువును స్థానభ్రంశం చెందిస్తాయి. ఏవి? పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఫెర్రస్. ఈ లోహాలన్నీ నీటి ఆవిరితో చర్య పొంది హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. మిగతా లోహాలు నీటి ఆవిరితో చర్య పొందవు, అదేవిధంగా హైడ్రోజన్ వాయువును స్థానభ్రంశం చెందించవు. లెడ్ నుంచి బంగారం వరకు ఉన్నటువంటి ఈ లోహాలు ఇక్కడ నీటి ఆవిరితో చర్య పొందవు, హైడ్రోజన్ వాయువును విడుదల చేయవు. నెక్స్ట్ బలమైనటువంటి సజల ఆమ్లాలతో చర్య పొందినప్పుడు, బలమైనటువంటి సజల ఆమ్లాలతో చర్య పొందించినప్పుడు కొన్ని లోహాలు హైడ్రోజన్ వాయువును ఏర్పరుస్తాయి. ఆ లోహాలు ఏంటంటే పొటాషియం నుంచి లెడ్ వరకు, పొటాషియం వరకు లెడ్ వరకు ఉన్నటువంటి ఈ లోహాలు ఏం చేస్తాయంటే బలమైనటువంటి సజల ఆమ్లాలతో, బలమైన విలీన ఆమ్లాలతో చర్య పొంది హైడ్రోజన్ వాయువును స్థానభ్రంశం చెందిస్తాయి. ఎక్కడి నుంచి ఎంతవరకు అంటే అధిక చర్యాశీలత కలిగినటువంటి లోహాలు కనకమాల్ అని చెప్పాం. కనకమాల్, కనకమాల్ అంటే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. ఇంతకుముందు వీడియోలో వీటిని గురించి వివరించడం జరిగింది. ఆ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. కనకమాల్ అధిక చర్యాశీలత కలిగినటువంటి లోహాలు. అదేవిధంగా మధ్యస్థ చర్యాశీలత కలిగినటువంటి లోహాల్లో ZN, FE, PB ఈ మూడు లోహాలు. ఇవన్నీ బలమైనటువంటి విలీన ఆమ్లంతో చర్య పొందినప్పుడు ఏం జరుగుతుంది అంటే హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. నెక్స్ట్ చూడండి, క్లోరిన్తో చర్య. క్లోరిన్తో అన్ని లోహాలు చర్య పొందుతాయి. అన్ని లోహాలు చర్య పొంది క్లోరైడ్లను ఏర్పరుస్తాయి. క్లోరైడ్ వేడిమి చర్యకు సంబంధించినటువంటి ఈ చర్యలో పొటాషియం నుంచి బంగారం వరకు ఈ విధంగా వెళ్ళినప్పుడు చర్యాశీలత అనేది తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ పొటాషియం క్లోరైడ్కు సంబంధించినటువంటి చర్యాశీలత ఎక్కువగా ఉంటే ఇక్కడ బంగారానికి సంబంధించినటువంటి క్లోరైడ్తో చర్య అనేది చాలా తక్కువగా ఉంటుంది. పోను చర్యాశీలత అనేది తగ్గుతూ ఉంటుంది. క్లోరైడ్తో అన్ని లోహాలు చర్య పొందుతాయి. అయితే చర్యాశీలత క్రమం అనేది పొటాషియం నుంచి బంగారం వరకు చర్యాశీలత అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా లోహాలకు సంబంధించినటువంటి చర్యాశీలత మీద మనం అవగాహన ఏర్పరచుకోవాలి. ఈ విధంగా అవగాహన ఏర్పరచుకుంటే సేకరణ చర్యలను, ఆక్సీకరణ చర్యలను మనం బాగా అర్థం చేసుకోవచ్చు. లోహ సంగ్రహణకు సంబంధించినటువంటి అంశాలను కూడా బాగా అర్థం చేసుకోవచ్చు.